Yoga. Uh. ನುಡಿದರೆ ಮೂತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು ಬೇಕು ನುಡಿದರೆ ಮುತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮುತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮಾಣಿಕ್ಯದ ದೀಪ್ತಿಯಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮಾಣಿಕ್ಯದ ದೀಪ್ತಿಯಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮೂತ್ತಿನ ಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮೂರದಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಸ್ಫಟಿಕದ ಸಲಕೆಯಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಸ್ಫಟಿಕದ ಸಲಕೆಯಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಲಿಂಗ ಮೆಚ್ಚಿ ಅಹುದವುದೆನ್ನಬೇಕು ನುಡಿದರೆ ಲಿಂಗ ಮೆಚ್ಚಿ ಔದವು ದೆನ್ನಬೇಕು ನುಡಿಯೊಳಗಾಗಿ ನಡೆಯದಿದ್ದರೆ ನುಡಿಯೊಳಗಾಗಿ ರೆ ಕೂಡಲ ಸಂಗಮ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವನೆಂತೊಲಿವನಯ್ಯಾಡಿದರೆ ಮೂರದಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮೂದ್ದಿನ ಹಾರದಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮಾಣಿಕ್ಯದ ದೀಪ್ತಿಯಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮಾಣಿಕ್ಯದ ದೀಪ್ತಿಯಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮೂತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು ನುಡಿದರೆ ಮೂತ್ತಿನ ನುಡಿದರೆ ಮೂತ್ತಿನ ನೋಡಿದರೆ ಮೂತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು जय 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 महादेव जय 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 महाधे शिवशङ्कर आदि अनन्त शिव शङ्कर आदि अनन्त जय రికే నమస్కారం మీరందరూ ఎక్కడున్నా సరే ఇక ఆఖరికి భారతదేశంలో మరో వారంలో లాక్డౌన్ చాలా వరకు ఎత్తివేయడం జరుగుతుంది తమిళనాడులో జరగదు మహారాష్ట్రలో జరగదు ముంబైలో చెన్నైలో ఢిల్లీలో ఇంకా ఎత్తేసే పరిస్థితులు లేవు సరే వైరస్ సోకిన వారి సంఖ్య ఇంకా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య కూడా దురదృష్టవశాత్తు అన్ని చోట్ల ప్రతిరోజు పెరుగుతూనే పోతుంది కానీ ఆర్థికపరమైన అవసరాలున్నాయి వ్యక్తులు సమాజాలు దేశాలు ఇంకా ప్రపంచం చూసుకోవాల్సిన ఆర్థికపరమైన అవసరాలున్నాయి అందుకని మనం బయటికి వెళ్ళి పనిచేయాలి ఒకవేళ మీరు చేస్తున్న పని పట్ల మీకు చాలా సామర్థ్యం ఉండి ఉండకపోతే ఇంతకాలం పని చేయడం మానేస్తే అసలు అది ఏ విధంగా చేయాలో మర్చిపోయే అవకాశం కూడా ఉంది ఒకరోజు ఏం జరిగిందంటే ఎప్పటిలానే శంకరన్ పిల్లై కంప్లైంట్ చేయడం మొదలు పెట్టాడు మీకు తెలుసుగా చాలామంది తమ బాసులు మూర్ఖులు అనుకుంటారు శంకరన్ పెళ్ళై కూడా అతని బాసు ఎంతో మూర్ఖుడో కంప్లైంట్ చేస్తున్నాడు అప్పుడు వాళ్ళ ఆవిడేముందంటే ఒకవేళ అతను ఇంతకంటే మరింత తెలివి ఉంటే నీ ఉద్యోగం ఎప్పుడో ఊడిపోయేది అంది జీవితానికి ఎన్నో ఎన్నో అంశాలున్నాయి పర్యవసానాలు ఎలా ఉన్నా సరే దురదృష్టవశాత్తు తిరిగి పనులు ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చే పర్యవసానాలు అందరికీ మంచివే అవుతాయని ఏమీ లేదు ప్రపంచంలో ప్రజలు మళ్లీ తిరగడం మొదలు పెట్టారు భారతదేశంలో కొంచెం ఆలోచనతోనే తిరిగి మొదలు పెడుతున్నారు అదృష్టవశాత్తు బాగా ఇన్ఫెక్షన్ ఉన్న దేశంలోని జిల్లాలకు ఏడు వందల జిల్లాలు ఉన్న మన దేశంలో కేవలం ఇరవై జిల్లాల్లోనే బాగా ఇన్ఫెక్షన్ సోకడం జరిగింది ఈ జిల్లాలను నిర్బంధం చేస్తున్నారు ఇక లాక్డౌన్ రిలీజ్ చేయడం అంటే చాలా మందికి ఒక స్థాయిలో మానసిక ప్రశాంతత ఇది కానీ ఆర్థిక పరంగా చూసుకుంటే అది వెంటనే పరుగులు తీయలేదు ఎందుకంటే రాష్ట్రాల మధ్య ప్రయాణాలను నిర్బంధం చేస్తున్నారు జిల్లాల మధ్య ప్రయాణాలను కట్టడి చేస్తున్నారు సరుకులు రవాణా చేయొచ్చు కానీ ప్రజలు వెళ్ళలేరు ఇలా చేయడం అనేది ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే అన్ని ఊరికే తెరిచేయడం మూర్ఖమే అవుతుంది కనీసం మన దేశంలో ఇది ప్రజల్లో ఉన్న నిర్బంధాల వల్ల జరగడం లేదు అన్నది మంచి విషయమే నాకు హెయిర్ కట్ కావాలి లేదా నేను డ్రింక్ చేయాలి ఎవరికేమైనా నాకు పర్వాలేదు అనుకోవడం లేదు ఇక్కడ ప్రజలు మనం ఎంతవరకు బాధ్యతాయుతంగా ప్రవర్తించగలమో అంతవరకు ఇక్కడ తెలుస్తున్నారు ఇది మంచి విషయమే ఇక అమెరికాలో లక్ష ఐదు వేల మరణాలు తర్వాత యూకే వేగంగా పరుగులు తీస్తోంది అంత చిన్న దేశానికి అంత చిన్న దీవి నన్ను క్షమించండి గొప్ప దీవి అక్కడ మరణాలు నలభై వేలు దాటాయనుకుంటా అవునా దాదాపు అంతవరకు ఉంది అమెరికా తర్వాత ఈ దేశమే కానీ దక్షిణ అమెరికాలో కూడా ఇది బాగా పెరిగిపోయింది బాధ్యతారహితంగా కొన్ని పనులు చేయడం వల్ల ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తుంది బ్రెజిల్ ఇంకా ఇతర దేశాల్లో ఎన్నో మరణాలు జరుగుతున్నాయి ఇలా పోల్చి చూసుకుంటే ఆసియాలోని దేశాల పరిస్థితి యూరప్ అమెరికాల కంటే మెరుగ్గానే ఉంది అని చెప్పచ్చు కెనడా దేశం కంట్రోల్లోనే ఉంది ఎందుకంటే అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ ఎప్పుడు ఉంటుంది అది చాలా పెద్ద దేశం అందులో జనాభా తక్కువ ఇక ఇలాంటి సమయాల్లో మీకు ఒక రకంగా రేపటి పరిస్థితి ఏమిటో తెలియకుండా మీరు ముందుకు నడవాల్సి ఉంటుంది నేను మళ్లీ చెప్తున్నా మనకు ఈ వైరస్ ఏమిటో ఇంకా తెలియదు అది ఏం చేయగలదో తెలియదు దాని గురించి కొన్ని విషయాలు తెలుసు కానీ పూర్తిగా మనకు తెలియదు మీలో ఎవరికైతే వైరస్ అంటే ఏమిటో తెలియదో వారికి చెప్తున్నాను అది ఒక పూర్తి జీవం కూడా కాదు అది కేవలం కొంత జన్యు పదార్థం ఉన్న కొన్ని రసాయనాల సమూహం మాత్రమే అది తిని బతికి పునరుత్పత్తి చేయగల జీవం కాదు కొన్ని రసాయనాలు కలిసి ఉన్న ఒక జన్యుపరమైన పదార్థం అంతే ఇది సగం జీవం సగం జీవాన్ని నిర్వహించడం కొంచెం కష్టం ఒకవేళ అది సంపూర్ణమైన జీవం అయితే అది ఏమిటో తెలుసుకోగలిగేవాళ్ళం అది సగం జీవం అందుకే మనం దాని గురించి పెద్దగా తెలుసుకోలేకపోయాం ప్రస్తుతానికి శాస్త్రపరంగా ఎటువంటి స్పష్టమైన అభిప్రాయం లేదు ఈ వైరస్ స్వభావం ఇది ఈ వైరస్ చేయగలిగింది ఇది ఇంకా ఈ వైరస్ గురించి మనం చేయగలిగింది ఇది అనే అభిప్రాయం ఏది లేదు ప్రస్తుతానికి ఇంకా ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు ఈ వైరస్ దాడులను మనం చరిత్రలోకి చూస్తే గతంలో జరిగిన ఇటువంటి సంఘటనలను చూస్తే సాధారణంగా మనం తీసుకునే ఒక ఉదాహరణ ఏమిటంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది స్పానిష్ ఫ్లూ సంఘటన ఇంకా పద్దెనిమిదవ శతాబ్దంలో వచ్చిన ప్లేగు ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటాం అవి అన్నీ ఇటువంటి జీవాల వల్ల వచ్చిన అంటువ్యాధులు కాదు అవి భిన్నమైనవి కానీ అప్పుడు కూడా అవి ఏమిటో మనం తెలుసుకోలేకపోయాం కానీ కొంతకాలం తర్వాత వాటంతట అవే సమసిపోయాయి లేదా మనతో జీవించడం నేర్చుకున్నాయి ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవాళ్లు కొంతకాలం తర్వాత ఒకరితో ఒకరు జీవించడం నేర్చుకుంటారు కదా అదేవిధంగా ఈ వైరస్ కూడా మనకు మరీ ప్రమాదం కలిగించకుండానే మనతో జీవించడం నేర్చుకుంటుంది చాలా మంది ప్రజలు ఒకరితో ఒకరు జీవిస్తున్నది ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడం వల్ల కాదు ఒకరి వల్ల ఒకరికి మరీ ఎక్కువ ప్రమాదం లేకపోవడం వల్ల జీవిస్తున్నారు అది పర్వాలేదు వైరస్ కూడా ఆ విధంగా మారచ్చు మరీ ఎక్కువ హాని చేయని విధంగా భారతదేశంలో రికవరీ రేటు నలభై ఏడు శాతం అనుకుంటా బహుశా ప్రపంచంలో ఇదే అత్యధిక స్థాయి ఇది వాస్తవానికి ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే టెస్ట్ చేసిన వారిలో కోలుకుంటున్న వారి సంఖ్య నలభై ఏడు శాతం కానీ సుమారు అంతకు సమానమైన జనాభాను మనం టెస్ట్ చేయలేదు వీళ్ళు కనీసం డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళకుండానే కోలుకోగలుగుతున్నారు సో మనలో కోలుకున్న వారి సంఖ్య చాలా బాగుంది అందువల్లే లాక్డౌన్ను సడలించడం జరుగుతుంది వ్యూహాత్మక సడలింపులు బాగా పనిచేసే అవకాశం ఉంది ఏదో కొన్ని నగరాలకు మినహా జనాభా సాంద్రత బాగా ఎక్కువగా ఉండే నగరాల మినహా ఇన్ మెనీ ఆఫ్ ది అలాగే కొన్ని నగరాల్లో కాలుష్యం ఇంకా జీవన విధానాల వల్ల వారి రోగనిరోధక శక్తి అదే స్థాయిలో ఉండకపోవచ్చు చిన్న నగరాల్లో గ్రామాల్లో ఇంకా యోగా సెంటర్లో ఉన్నంతగా ఉండకపోవచ్చు కాబట్టి మనం దీని నుండి చాలా బాగా బయటపడే అవకాశం ఉంది నాకు బలంగా అనిపిస్తుంది ఏమిటంటే సెప్టెంబర్ మధ్యలో కల్లా మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి రావచ్చు వేరే ఎన్నో దేశాల గురించి కూడా ఇదే మాట చెప్పలేం కానీ ఇది ఒక అభిప్రాయం మాత్రమే దీన్ని సమర్థించుకునేందుకు నా దగ్గర ఎటువంటి సమాచారం లేదు సపోర్ట్ చేసే డేటా ఏమీ లేదు కానీ ఇది నాకు బలంగా అనిపిస్తోంది సెప్టెంబర్ నెల మధ్యలో కల్లా మన కార్యకలాపాలన్నీ సాధారణ స్థాయికి చేరుకుంటాయని కానీ ప్రపంచమంతా సాధారణ స్థితికి చేరుకునే వరకు దేశం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు ఎందుకంటే అంతర్జాతీయ ప్రయాణాలు అంతర్జాతీయ ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ జరగాలి లేదంటే పూర్తిగా సాధారణ స్థాయికి రావడం ఉండదు కానీ మన దేశంలో ప్రయాణాల గురించి అయితే సెప్టెంబర్ నెల వచ్చేసరికి మన దేశంలో మనం నూరు శాతం బానే ఉంటాం నేను ఇందాక చెప్పినట్లుగా ఇది నా అభిప్రాయం దీన్ని సమర్థించేందుకు ఎటువంటి సమాచారం లేదు ప్రస్తుతానికి వచ్చే కొద్ది వారాల్లో ఇటువంటి సమాచారం ఏదన్నా అందుతుందని మనం ఆశిద్దాం ఇక జీవిత స్వభావం ఇది మీరు దృఢంగా జీవిస్తూ ఉంటారు కానీ మీరు మంచం మీద నిద్రలోకి జారితే మీరు చనిపోయినట్లుగా ఉంటారు అవునా దాదాపుగా చనిపోయినట్లుంటారు మీరు జీవిస్తున్నాము అనుకుంటున్నారు కానీ మీరు మరణిస్తున్నారు కూడా కాబట్టి జీవితంలో ఒక పార్శ్వం ఉంది ఇది సంధిస్థితి లాంటిది అందుకే ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారికి ఆదియోగి శివుడు అంత ప్రముఖుడయ్యాడు ఎందుకంటే ఆయన ఒక సాంధ్యస్థితి మన ఫోటోగ్రాఫర్లలో కొంతమంది కాలాల్లో వెళ్ళి ఆదియోగి ఫోటోలు తీస్తున్నారు అవి చాలా అద్భుతంగా వస్తున్నాయి ఆయనే ఒక సంధ్య స్థితి ఆయన ఉన్నాడు కానీ లేడు సాంధ్యస్థితి ఎంతో ఉత్తేజితంగా ఉంటూనే పూర్తిగా మత్తులో ఉంటాడు సాంధ్యస్థితి ఒక ఎంతో అందమైన అద్భుతమైన యోగి కానీ అదే సమయంలో విచిత్రమైన వాడు అందుకే సాంధ్యస్థితి మీరు స్థితిలో ఉండగలిగేది మీరు మీ వ్యవస్థను స్థిరపరుచుకున్నప్పుడే ఒకవేళ మీరు కనుక ఇలా మారితే ఇసుమంతైన నిర్బంధ లక్షణం అనేది లేని విధంగా అయితే అప్పుడు మీరు సాంధ్య స్థితిలో ఉండొచ్చు అలా కాకుండా మీరు అంత స్థిరంగా లేనప్పుడు మీరు సాంధ్య స్థితిలోకి వెళ్తే మీరు మరో దానిలోకి లాక్కోబడతారు మీరు ఎంతో దృఢమైన జీవంగా ఉంటే మీరు మరణంతో ఆడుకోవచ్చు అందులో ఎంతో ఉత్తేజం ఉంటుంది అవును ఎందుకంటే చూడండి ఎన్ని అసాధ్యమైన పనులు ప్రజలు చేస్తూ ఉంటారో ప్రమాదమైనవి చేస్తారు ఊరికే కొద్దిగా ఆ ఉల్లాసాన్ని పొందడానికి ప్రజలు కొండ ఎక్కుతారు ఎగురుతారు కొండల నుంచి దూకుతారు మీరు ఏవైతే సాహసోపేతం అనుకుంటారో అవన్నీ నిజానికి మరణంతో ఆడుకోవడమే మీరు మరణంతో ఆడుకుని విజయవంతంగా బయటికొస్తే దాన్ని సాహసం అంటారు మీరు బయటపడలేకపోతే ప్రజలు మిమ్మల్ని మూర్ఖులు అంటారు అవునంతే అందుకే మీరు మూర్ఖమైన పనిలో సాఫల్యం సాధిస్తే దానిని సాహసం అంటారు ఒకవేళ మీరు మూర్ఖప్పని చేసినప్పుడు అది సఫలం కాకపోతే అప్పుడది మూర్ఖప్పని జీవితాన్ని ఒక కోణంలో చూస్తే అన్నీ అది లేదా ఇది అన్నట్టుంటాయి కానీ మీరు ఒక స్థాయికి చేరుకొని చూస్తే ప్రతీది సాంధ్యస్థితిలోనే ఉంటుంది ప్రతీది ఇక్కడ అక్కడ కూడా ఉంటుంది ఈ రోజుల్లో తెలుసా ఈ వెబినార్లలో ఇంకా కాన్ఫరెన్స్లలో ఒక సమస్య వస్తోంది నేను కుడి చేయి ఎత్తితే స్క్రీన్లో ఎడమి చేయి ఎత్తినట్లు కనిపిస్తుంది చేతులతో తికమక పడడం జరుగుతుంది ఇది కేవలం స్త్రీలకు మాత్రమే జరుగుతుంది అనుకున్నా కానీ అక్కడ చూస్తే నా కుడి చేయి ఎత్తితే ఎడంచేయి పైకి వస్తుంది తెలుగులో మనకు ఎంతో తెలిసిన పాట ఉంది కదా కుడి అయితే పొరపాటు లేదో అని కుడి ఎడమ ఎడమ కుడి అయితే ఎటువంటి సమస్య లేదు ఇదే యోగం యోగ అంటే కలయిక మీన్స్ ఇది అది అంటూ లేదు ఉన్నది ఇది ఇది మాత్రమే అది ఒక సాంధ్యస్థితి మీరు జీవిస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ మరణంతో ఆడుకుంటూనే ఉంటారు మీరు ఎంతో స్పృహతో ఉంటారు కానీ మత్తులో కూడా ఉంటారు జీవితంలోని ప్రతి పార్శ్వం మీలో ఏకకాలంలో ఉంటాయి కానీ ఏది మిమ్మల్ని అంటదు ఇది చాలా ముఖ్యం కాబట్టి ఇందులో ఒక భాగంగా నేను ఈ మధ్య వెన్ అనే పేరుతో కొన్ని కవితలు రాయడం మొదలుపెట్టాను ఇప్పుడు నేను అప్పుడప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక గురువుని ఎప్పుడు పెయింటింగ్ వేస్తున్నాను అందుకనే దానికి ఒక బొమ్మ కూడా వేద్దాం అనుకున్నాను ఆ కవిత్ ఉందే నేను చదువుదామనుకుంటున్నా లేదా దాన్ని ఇక్కడ చూపించండి చదువుతాను ఎప్పుడైతే ఒక పురుషుడు స్త్రీగా పక్షి పువ్వుగా ఎరుపు నీలంగా జీవం మరణంగా ఉంటుందో అదే సాంచస్థితి ఎప్పుడైతే ఓ పురుషుడు స్త్రీగా పక్షి పువ్వుగా ఎరుపు నీలంగా జీవం మరణంగా ఉంటుందో అదే సాంధ్యస్థితి మీకు తెలుసా నా చిన్నతనంలో నేను కొంతమంది పెయింటింగ్ వేయడం చూశాను కానీ నేను కనీసం అటువైపు కూడా చూడదలుచుకోలేదు ఎందుకంటే అలా కూర్చుని అటువంటిది చేయడం నాకు మరీ సుకుమారమైన పనిలా అనిపించేది నేను మరో విధమైన పనుల్ని చేసేవాణ్ణి అవి ఒక రకంగా సాహసవంతమైనవి అది నాకు తగింది కాదు అనుకునేవాణ్ణి దీన్నేమీ తక్కువ చేసి మాట్లాడటం కాదు గాని నేను ఇది కొంతమంది మాత్రమే చేస్తారని ఇది ఎక్కువగా స్త్రీలు చేసే పని అని అనుకునేవాణ్ణి ఎందుకంటే వాళ్ళకి అంత సహనం ఉంటుంది అలా కూర్చుని గీయడం సృష్టిలో ఉన్నది సరిపోతుంది కదా దాన్ని మళ్ళీ గీయడం ఎందుకు అనుకునేవాణ్ణి ఇంకా ఎప్పుడూ ఒక డ్రాయింగ్ క్లాసుకు కూడా వెళ్ళలేదు నా డ్రాయింగ్ పుస్తకం ఎప్పుడు ఖాళీగా ఉండేది నేను కనీసం ఒక బుక్ కూడా రంగు వేయలేదు కానీ ఇప్పుడేమో రాత్రంతా కూర్చొని వైరస్ వల్ల ఒకరి జీవితంలో ఎన్నో ఆందోళనలుంటాయి కానీ జీవితంలో అతిపెద్ద ఘోరం ఏమిటంటే మీకు మీరు విధించుకున్న మూస నుండి మీరు బయటపడకపోవడం అన్నిటికన్నా ఘోరాతి ఘోరం అదే అది ఎలాంటి మూసైనా సరే మీరు ఎప్పుడూ దాన్ని దాటి రాలేదంటే దాని అర్థం మీరు మీకు సహకరించడానికి ఉన్న సాధనాలను మీకు కొంత స్థిరత్వాన్ని భద్రతని కలిగించే సాధనాలను మిమ్మల్ని నిర్బంధించుకోవడానికి సాధనాలుగా ఉపయోగించుకుంటున్నారన్నమాట దాని అర్థం అదే అది ఏమైనా కావచ్చు మానసికమైనవి భావపరమైనవి భౌతికమైనవి ఏమైనా కావచ్చు భౌతిక సౌకర్యాలు మానసిక సౌకర్యాలు ఇలా మన కోసం కొన్ని నిర్మాణాలను రూపొందించుకున్నాం ఎందుకంటే అప్పుడు ప్రతిరోజు అన్నింటినీ మళ్లీ మొదట్నుంచి చేసుకోవాల్సిన పని ఉండదు కాబట్టి అదే ఉద్దేశం మన చుట్టూ కొంత స్థిరత్వాన్ని సృష్టించడంలోని ఉద్దేశ్యం అదే కానీ అదే మీ అయిపోతే అన్నింటిలోకి అతిపెద్ద విషాదగాథ అదే సరే మీరు పోరాడారు ఏదో విపత్తు జరుగుతూ ఉంది ఆ విపత్తు మీ కెరియర్లోనో మీ పెళ్లిలోనో లేదా మరేదైనా విషయంలోనో కలిగి ఉండొచ్చు అది పర్వాలేదు కానీ అన్నింటికన్నా ఘోరమైన విపత్తు ఏమిటంటే మీకు మీరు ఒక పంజరాన్ని నిర్మించుకుని ఎప్పటికీ దానిలో నుండి బయటికి రాలేకపోవడం అంటే మీరు ఎప్పుడూ లాక్డౌన్లో ఉన్నట్టే ఇది మీకు చాలా ఆందోళన కలిగించాల్సిన విషయం ఆధ్యాత్మిక ప్రక్రియ పరిష్కరిస్తున్న సమస్య కూడా ఇదే సాధారణంగా ఈ ఆందోళన నుండి బయటపడ్డానికి మీకు తెలుసా హిప్పీలు ఎలా చేశారంటే అన్నింటినీ వదిలేద్దాం అని అన్నారు అలా చేసి దానికి వాళ్ళు మూల్యం చెల్లించి వెనక్కుపోయారు మళ్లీ అదే మూసలోకి ఎందుకంటే భౌతికంగా మీ చుట్టూ ఉన్న వాటిని మీరు ఛేదించలేరు ఆధ్యాత్మిక ప్రక్రియ యోగా అంటే అన్నింటినీ ఛేదించటం కాని బయట నుండి కాదు అంతర్గతంగా ఎందుకంటే సమస్య ఉన్నది అక్కడే పరిష్కారం కూడా అక్కడే దొరకాలి అందుకే మొదటి ప్రశ్న అడుగుతున్న వారు సీతల్ నమస్కారం సద్గురు నేను గత నాలుగు నెలలుగా ఆశ్రమంలో ఉన్నాను మీ సాన్నిధ్యంలో లాక్డౌన్ను గడిపినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో అద్భుతమైన సమయం అది కానీ మాలో కొంతమంది రాత్రికి ఇక్కడ నుండి బయలుదేరుతున్నాము ఆశ్రమం ఎంతో సురక్షితమైన ప్రదేశం కానీ మేము ఇప్పుడు వెళ్ళవలసి వస్తోంది లేదు లేదు ఆవిడ రాత్రి బయలుదేరకూడదనుకుంటా ఈరోజు బయలుదేరొచ్చా ఏదేమైనా నగరాల్లో కర్ఫ్యూ ఉంది తొమ్మిది నుండి ఉదయం ఐదు వరకు రాత్రి తిరిగే వాళ్ళకి చెప్తున్నా నాకు తెలిసేది దేశవ్యాప్తంగా అనుకుంటా లేక కేవలం తమిళనాడు మాత్రమేనా ఇక్కడ రాత్రి తొమ్మిది నుండి తెల్లవారు ఐదు ఇంటి వరకు కర్ఫ్యూ ఖచ్చితంగా ఉంది దేశవ్యాప్తంగానా తమిళనాడులోనా అన్నది నాకు తెలీదు మా మనసులో ఎంతో ఆందోళనగా ఉంది మాకు సురక్షితంగా అనిపించడానికి ఏం చేయాలి సద్గురు సరే మీరు వెళ్ళే నగరంలో ప్రమాదం పొంచి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఒకవేళ మీరు దేశంలోని ప్రధానమైన ఐదారు నగరాల్లో ఒకదానికి వెళుతూ ఉంటే ఖచ్చితంగా ఉంది మీరు కొద్దిగా చిన్న నగరానికి వెళ్తుంటే కాస్త పర్వాలేదు మీరు చాలా చిన్న నగరానికి వెళ్తూ ఉంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది మీరు గ్రామానికి వెళితే అది చాలా సురక్షితం మీరు దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన పని లేదు మీరు ప్రధానమైన నగరాలకు కనుక వెళ్తూ ఉండుంటే ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది మీరు ప్రయాణం చేయాల్సిన వాహనమే మీరు విమానంలో వెళ్ళినా ప్రస్తుతం అలా చేయడం అస్సలు సబబు కాదు గాలి మార్పిడి ఉండదు ట్రైన్లో కొద్దిగా పర్వాలేదు కానీ ప్రజలు అటు ఇటు నడుస్తూ ఉంటారు ఎవరైనా ఎక్కడైనా ఎక్కచ్చు దాంతో కొన్ని సమస్యలున్నాయి అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించరు వచ్చి మీ మొహం మీద తుమ్ముతారు అందుకే మేము ఓ విధమైన బాగా రూపొందించిన ఈషా మాస్కులను అందిస్తున్నాం డిజైన్లో ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది నాకు తెలిసి ఖచ్చితంగా దాని గురించి చర్చలు జరుగుతాయి ఎందుకంటే దానికి ఒక తాడు మాత్రమే ఉంటుంది కింద తాడు ఉండదు ఎందుకంటే మాస్కును బిగుతుగా ఇలా కట్టుకోవడంలో ఒక సమస్య ఏమిటంటే క్రమంగా మీ రక్తంలోని ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అలా ధరించడం మొదలుపెట్టిన కొన్ని వారాలకి ఈ వైరస్ వల్ల వచ్చే లక్షణాల్లో ఇది కూడా ఒకటి ఈ వైరస్ వల్ల హైపాక్సియా అనేది వస్తుంది మీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి అవి ఎప్పుడు తగ్గుతాయో తెలియదు ప్రజలు అకస్మాత్తుగా కుప్పకూలిపోయి చనిపోతారు కాబట్టి ఎప్పుడూ మాస్క్ వేసుకోవడం ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పని మీరు ఆశ్రమం నుండి బయటికి ఆశ్రమం లోపల కూడా కాకపోతే చాలా చోటు ఉంది కాబట్టి ఒక్కోసారి మీరు దాన్ని వేసుకోకపోవచ్చు కానీ ఒకసారి మీరు దేశంలోని బహిరంగ ప్రదేశాల్లో కాలు పెడితే మాస్క్ వేసుకోవడం అనేది ఇప్పుడు తప్పనిసరి అందుకని మేము పొడుగ్గా ఉండే మాస్కులను తయారు చేసాం కానీ ఒక తాడు మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ శాతం తగ్గిపోదు నాకు తెలుసు కొంతమంది అలాంటిదేమీ లేదు అంటూ వాదిస్తారు మీరు ఇన్ఫెక్షన్లున్న హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇటువంటివి వేసుకోకూడదు అక్కడ మీరు ఎన్ నైంటీ ఫైవ్ అదేదో వేసుకోవాలి అది వేరేది కానీ ఇది రెగ్యులర్గా వేసుకునే మాస్క్ ఇప్పటి నుండి ప్రతివారి జీవితంలోనూ ప్రపంచంలో ఇది ఒక భాగంగా మారచ్చు ప్రతిరోజు కాకపోయినా కొన్ని సమాజాల్లో ఇది ఇప్పటికే ఉంది అంటే ఒకవేళ మీకు జలుబు చేస్తే మీరు మాస్క్ వేసుకోవాలి ఇప్పటి నుండి ప్రజలు అలా చేయమని అడుగుతారు వైరస్ వల్ల మాత్రమే కాదు వైరస్ పోయినా కూడా మీకు దగ్గు జలుపు వస్తే మీరు మాస్క్ వేసుకోవాలి భవిష్యత్తులో ప్రపంచం ఈ విధంగానే ఉండొచ్చు అందుకని మేము అందమైన మాస్కులు రూపొందించాం అది పొడుగ్గా ఉంటుంది కాబట్టి మీరు శ్వాస తీసుకోవచ్చు మీకు తుమ్ము వస్తే అది ఆ లోపలే ఉంటుంది ఎవరి మీద పడదు ఎవరైనా తుమ్మినా అది అడ్డుగా ఉంటుంది మరి వైరస్ ఈ విధంగా వెళ్ళలేదా అంటే అవును వెళ్ళగలదు కానీ మీరు రెండు తాళ్లున్న మాస్క్ కట్టుకున్నా సరే ఒకవేళ చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్లు ఉన్న ప్రదేశానికి మీరు వెళ్తే ఒక హాస్పిటల్ వంటి చోటికి అప్పుడు ఆ మాస్క్ కూడా ఏమీ పనిచేయదు కాబట్టి చాలా వరకు మీరు మీ పని చేయడానికి వెళ్తున్నారు అని అనుకుంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తుంటే ఇంట్లో ఉన్నట్లయితే లేదా ఏదో అలా వాక్ చేయడానికి వెళ్తుంటే ఈ మాస్క్ మీకు బాగా పనిచేస్తుంది అవి వేసుకోవడానికి సౌకర్యంగా కూడా ఉంటాయి మేము చాలా డిజైన్లు చేసాం మీకోసం మీరు దాన్ని వేసుకోవచ్చు కానీ ఇంకా ఒక ముఖ్యమైన విషయం మనకు తెలిసిన ఒకే ఒక విషయం ఏమిటంటే ఎవరికైతే మంచి రోగ నిరోధక శక్తి ఉంటుందో వారు బయటపడతారు లేని వారు దీని బారిన పడతారు ఇది మనకు ఖచ్చితంగా తెలుసు ఈ ఒక్క విషయం తప్ప వైరస్ గురించి మనకు ఏమీ తెలీదు ఇందుకోసం రోగ నిరోధక శక్తి ఎలా పెంపొందించుకోవాలి అంటే ఒకటి మీ సాధన క్రమంగా చేయాలి ఇదో గొప్ప విషయం అప్పుడు మీ రోగ శక్తి బాగా ఉంటుంది అందుకు తగినన్ని మీరు ఈ హార్వర్డ్ రీసెర్చ్ల గురించి చూశారో లేదో నాకు తెలియదు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఇంకా అదేమిటి బెత్ ఆ హాస్పిటల్ పేరేమిటి సరే బెత్ ఇజ్రాయల్ మెడికల్ సెంటర్ ఈ రెండు సంస్థలు కలిసి యోగా సాధనల మీద పరిశోధన చేసి తేల్చింది ఏమిటంటే ఈ సాధన ప్రభావం గురించి ఆ ఇన్ఫ్లమేటరీస్ బీడీఎన్ఎఫ్ ఇతర మార్కర్స్ స్పష్టంగా ఏం చెబుతున్నాయంటే రోగ నిరోధక శక్తి బాగా పెంపొందింది అని ఎవరైతే ఈ సాధనలు చేస్తున్నారో వారిలో కనీసం ఇప్పుడైనా ప్రపంచంలో సాధన చేయడం మొదలు పెడతారేమో మీరు సాధన చేయడం లేదని నేను అనడం లేదు మీరు చేస్తున్నారు బహుశా ప్రపంచంలో సాధనలు నిలుపుకున్న వారి సంఖ్యలో మనదే అత్యధికంగా ఉండొచ్చు మిగతా సంస్థల సాధనలతో పోలిస్తే ఇక ప్రతివారు సాధనలు నిలుపుకోవాలి సో షుడ్ కీప్ ప్రాక్టీస్ అలాగే ఇప్పుడు మేము మరోటి తయారు చేస్తున్నాం కానీ ఇటువంటివి చేయగల నైపుణ్యం ఉన్నవారు ఇంతకుముందు దొరక్కపోవడం వల్ల ఇప్పుడు అటువంటి వారు మెల్లగా వస్తున్నారు మేము కవచ్ లేదా కవచం అనే దాన్ని తయారు చేస్తున్నాం ఇది ఇది రసవైద్య శాస్త్రాన్ని ఉపయోగించుకుని ఒక విధంగా తయారు చేస్తున్నాం రసవైద్యం భారతదేశ ఇస్ డన్ ఇన్ అటెన్ వే దట్ యూ కెన్ యాక్చువల్లీ వేర్ దిస్ బ్రేస్లెట్ ఆన్ యోర్ ఈ బ్రేస్లెట్ని మీరు చేతికి ధరించవచ్చు ఇవి ఎన్నో సైజుల్లో దొరుకుతాయి కనబడేలా వేసుకునేటట్లయితే చిన్నది పెట్టుకోవచ్చు మీ పిక్కల మీద వేసుకోవాలి అనుకుంటే పెద్దది కొనుక్కోవచ్చు మీరు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పగటిపూట చిన్నది వేసుకోవచ్చు పడుకునేటప్పుడు పెద్దది వేసుకుని పడుకోవచ్చు ఇది రసవైద్య శాస్త్రాన్ని ఉపయోగించుకుని చేసింది దీనిని మేము శక్తిమంతం చేశాం ఖచ్చితంగా మీ రోగ శక్తిని పెంపొందిస్తుంది దీని గురించి ఎన్నో వాద ఉంటాయి ఇది ఎలాంటిదంటే ఉదాహరణకు కర్ణాటకలో గ్రామాల్లోని ప్రజలు నూటికి నూరు శాతం ఈ విధంగా భావిస్తారు గ్రామాల్లో వాళ్లకు కూరల మార్కెట్ అంటూ ఏమీ ఉండదు కాబట్టి బయటకు వెళ్ళి కొన్ని ఆకుకూరలు కోసుకొస్తారు ఎప్పుడూ కొంత పప్పు ఇంకా ధాన్యం ఉంటుంది ఆకుకూరలు పప్పు ధాన్యం ఇంకా రాగి ముద్ద ఈ మూడింటినీ కనుక మీరు తింటే వంద సంవత్సరాలు బతుకుతారు ఈ విధంగా అనుకుంటారు కానీ ఇప్పుడు కొంతమంది దీనికి ఆధారాలేవి అంటారు ప్రజలు జీవించారు ఆ విధమైన సాధారణ పోషక ఆహారాన్ని తీసుకున్న వాళ్ళు చాలా కాలం జీవించారు కానీ ఈ రోజుల్లో మనం ఎలా తయారయ్యామంటే మనకు వెయ్యి సంవత్సరాలుగా ఇది పనిచేస్తుంది అని తెలిసిన విషయాన్ని ఒక ల్యాబ్లో నిర్ధారించాలి అది ఏ ల్యాబ్ అంటే అది ఖచ్చితంగా అమెరికాలో ఏదో ఒక పెద్ద విశ్వవిద్యాలయం అయి ఉండాలి అది యూరప్ నుండి వచ్చినా సరే మనం మాట వినం అమెరికా నుండి వస్తే మాత్రమే అది నిజం రాగి ఆకుకూరలు పప్పు చిరుధాన్యాలు ఇంకా పొలాల్లో పనిచేస్తే మీరు దీర్ఘకాలం జీవిస్తారు దీనికి ఆధారాలు ఏమీ లేవు కానీ ఓ పెద్ద విశ్వవిద్యాలయం నుండి ఓ వచ్చి అవును ఇది అలా పనిచేస్తుంది అని చెబితే అలా చెప్పడానికి పదేళ్లు పన్నెండేళ్లు పడుతుంది కానీ అప్పటికి మీరు పిచ్చి ఆహారపు అలవాట్లతో చనిపోయి ఉండొచ్చు దీని గురించి వాదప్రతివాదాలుంటాయి కానీ నేను మందితో దీని మీద పరిశోధన చేసి చూశాను అది అత్యద్భుతంగా పనిచేసింది నాకు ఎటువంటి సాక్ష్యాధారాలు అక్కర్లేదు ఎందుకంటే నాకే అది పనిచేస్తుంది ఈ రోజున నేను సజీవంగా ఉన్నానంటే దానికి కారణం అదే ఎందుకంటే నన్ను చూసిన డాక్టర్లందరూ నేను కొద్ది నెలల కంటే బతకను అని చెప్పారు వారు నూటికి నూరు శాతం నేను జీవించలేను అని చెప్పారు కానీ ఇదిగో చూడండి నేను ఎలా ఉన్నాను బానే కనిపిస్తున్నాను కదా మీరు నన్ను ఇరవై సంవత్సరాల క్రితం చూసినట్లయితే ధ్యానలింగం ప్రతిష్ట తర్వాత నేను ఏ విధంగా ఉన్నాను ఇప్పుడు ఏ విధంగా ఉన్నాను అని చూస్తే కనీసం నేను ఇరవై ఏళ్ల వయసు తక్కువగా కనిపిస్తాను వయసు మీద పడలేదు అది పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు దాన్ని ఎంత సమర్థవంతంగా వడితే అంత బాగా పగటి పూట చిన్నది వేసుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే పొడవాటి రాగి దాన్ని వేసుకుంటే అది కొంచెం వేరుగా కనపడచ్చు లేదా ప్రజలకు కనపడకుండా పిక్కల వద్ద ధరించవచ్చు లేదా రాత్రిపూట పెద్దది ధరించి పగటి పూట చిన్నది ధరించవచ్చు ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నట్లయితే ప్రధాన నగరాలకు వెళ్తున్నట్లయితే ఈ కవచం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పటికే చాలా తయారు చేశాం కానీ అందరికీ అందించడానికి సమయం పడుతుంది బహుశా ఒక వారం పది రోజుల్లో దొరకచ్చు ప్రస్తుతం జూన్ ఎనిమిదవ తారీఖు మళ్ళీ సడలింపులు వస్తాయంటున్నారు జూన్ పదిహేను అన్నారు కానీ తమిళనాడులో అది ఇరవై ఒక్క రోజులు జూన్ డేస్ మొత్తం దేశంలో కూడా అది ఇరవై ఒక్క రోజులు అనుకుంటా ఒకదాని తర్వాత ఒకటి సడలిస్తూ వస్తారు ఇరవై ఒక్క రోజుల తర్వాత పెద్ద మొత్తంలో ఇవి మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవి మొదట అడిగిన వారికే మొదట దొరికే అవకాశం ఉంది కావాలంటే బుక్ చేసుకోండి దాని ధర ఏమిటో ప్రస్తుతానికి తెలియదు కానీ చాలా ఎక్కువ ఉండకపోవచ్చు కానీ దానికి చాలా పని చేయాల్సి వచ్చింది అందుకని అందులో కొంత ధర ఉంటుంది కానీ మరీ ఎక్కువగా ఉండదు అది ఎంత పడుతుందో ప్రస్తుతం మాకు కూడా తెలీదు ఎక్కువగా ప్రొడక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది దాని ధర ఎంత అనేది ఎందుకంటే ఇవి చేయడం ఇదే మొదటిసారి మేము ఇంతకు ముందు చేసినవి ఇంకా చాలా ఖరీదయ్యేవి ఎందుకంటే అవి చాలా బరువుగా ఉండేవి అవి మరో విధంగా తయారు చేయబడ్డాయి కానీ ఇప్పుడు తక్కువ బరువుతో వేసుకోవడానికి తేలికగా ఉండేలా డిజైన్ చేశాం ఈ కవచం వేసుకుంటే అది మీకు ముంబై నగరానికి వెళ్లే ధైర్యాన్ని ఇవ్వగలదు ఎంతో ఉల్లాసంగా ఉండే ముంబై దురదృష్టవశాత్తు హాట్స్పాట్ అయింది